నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం. కొల్లిపర దావులూరు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. గురువారం నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిబైన రాధిక అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రారంభ ముందు కమిషనర్ బండి శేషన్ను చైర్పర్సన్ సభా సభ్యులకు పరిచయం చేశారు. అనంతరం అజెండాను కొనసాగించారు. కౌన్సిలర్ మొగల్ అహ్మద్ మాట్లాడుతూ తన వార్డులోని ఓ మహిళకు జగనన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి పెదరావురు గోలిడొంక అంటూ తిప్పుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నమాట వాస్తవమేనని వాటిని పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా తన వార్డులోని సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ చేతకు సంబంధించి 1,000 రూపాయలను వసూలు చేశారని, ఈ విషయం కలెక్టర్ వరకు చేరిందని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గోలిడొంక అని రాశారు మళ్ళీ పట్టా మీద. ఈ గోలిడొంక ఇచ్చిన తర్వాత ప్లాట్ నెంబర్ మళ్ళీ మార్చేశారు. సర్వే నెంబర్ వేసేసి 200 2998 1/B అని వేశారు. ఇవన్నీ పట్టానికి ప్రదర్శనాలు చేస్తుంది తప్ప మున్సిపల్ ఆఫీస్కి సచివాలయానికి ఈ సైడ్ ఎక్కడ ఇప్పుడు రాగట్టి లేదు. ఈ యొక్క లార్జ్ స్కేల్లో జరిగినటువంటి క్రమంలో ఒకటో చోట్ల పొరపాటు జరిగిందంటే టెక్నికల్గా లేవని చెప్పడం లేదు. అది ఏదైతే ఉందో మైక్రో లెవెల్లో జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేస్తాం. దగ్గర ఒక 600 వరకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ ముందు ఉంచాము. వాటికి సొల్యూషన్ ఏ విధంగా అనేసి దాన్ని ఒప్పినాక క్లారిఫై చేసి పట్టణాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలిజిబిలిటీ కింద ఉంటే అర్హత కింద ఉంటే ఖచ్చితంగా అందిస్తారు. 2 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి వెల్ఫేర్ కొంతమంది వాలంటీర్లు కలిసి వైఎస్ఆర్ చేయుతాయి మంచికి 1,000 రూపాయలు కాడికి వసూలు చేశాను. కలెక్టర్ గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి నా ఫోన్ రిసీవ్ చేయలేదు అంటే పెద్దవాళ్ళు నేను చిన్నవాడు రాజు గారు. తర్వాత నేను మెసేజ్ చేశాను కలెక్టర్ గారికి. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి లాస్ట్ మీటింగ్లో వెంటనే మీటింగ్ అయిపోయి వేరే కూడా వచ్చి రాసుకుని వెళ్ళారు. విచారానికి ఆమోదించారు. వాళ్ళు వచ్చారు అందరూ రాసుకుని ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వారంటీ ఉందని కానీ వీళ్ళు కానీ నేను తీసుకుంటా లేదా టైం పట్టిందా ఇటువంటి డబ్బులు రిటర్న్ ఇప్పించినవి కూడా నా దగ్గర ఉండేవాళ్ళు. అమౌంట్ 70,000 రిటర్న్ ఇప్పించినవి కూడా రిపీటర్ల దగ్గర. 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ తన వార్డులో కల్వర్టు మరియు పంట కాలువ పనులు నిలిచిపోయాయని వాటిని పూర్తి చేయాలని కోరారు. ఇప్పుడు ఆ పెద్ద చెట్లు లేకపోతే చిన్న మొక్క బాగా ఇబ్బందిగా ఉంది. ఆయన పంట కాబట్టి ఆవలేదు జొన్న చెట్లు పోయి ఎక్కువ నీళ్ళు అంట మరి ఆ వచ్చి అడుగుతున్నారు. మీ ఇంట్లో రావాలనుకుంటున్నావు వస్తాను వచ్చినప్పుడు చూపించి ఇక్కడ ఏంటనేది నేను ఇంట్లో రాలేదు వాటికి చూసి నేను ఏంటనేది చెప్పగలను. ఒక రోజు ముందునే మీకు ఇన్ఫార్మ్ చేసి నేను వస్తాను. నాలుగో వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంపోస్ట్ యార్డ్ సమస్యపై ఎన్నిసార్లు ప్రస్తావించినా
పట్టించుకోవడం లేదని, చెత్తని తరలించేందుకు టెండర్స్ పిలిచారని చెప్తున్నప్పటికీ ఇంతవరకు అసలు ఎటువంటి పనులు ప్రారంభించలేదని, టెండర్ పిలిచి ఎంతకాలం అవుతుంది, ఎప్పుడు చేస్తారో చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ సృష్టి ఏజెన్సీకి పనులను అప్పగించడం జరిగిందని, వేసవికాలం చెత్తను తరలించేందుకు మంచి సమయమని, ఏజెన్సీ వారిని పిలిపించి పనులను ప్రారంభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ మిషనరీ ఏ వరకు జరుగుతుంది, ఎంతవరకు బయటకు వెళ్ళింది, అది వెళ్ళినట్టు కనపడలేదు అధ్యక్ష, ఇంకా కొండలా పెరుగుతా కనపడుతుంది. అక్కడ పరిసరాల్లో అపార్ట్మెంట్ లో ఉన్నాడు, నాకు తెలిసి 8 మంది చెప్పారు అధ్యక్ష, కేవలం పొల్యూషన్ ఎఫెక్ట్ తో. దాని గురించి అసలు దాని మీద ఎవరికి దాని మీద దాని గురించి ఏదైనా వివరణ ఇవ్వగలరా? సమయం కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే దాన్ని గమనించడం జరిగింది. విషయాన్ని కూడా గమనించి గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా అసృష్టి చేసే విధంలో దిస్ ఈస్ టైం, సో మళ్ళీ మీరు వర్క్ చేయాలి, అదర్వైజ్ విల్ ఫాలో ది ప్రొసీజర్. ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో చేయబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎండాకాలంలో అయినా తనిఖీ చేసుకోవాలి, ఇంకా మనకు అక్కడ లెగసీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చక్కటి ప్లేస్ వస్తాయి, ఆ ప్లేస్ ను వేరే వాడి కోసం వాడుకోవచ్చు. సో ద్వారా కొంచెం వర్క్ పడితే ఇంకా ఎండాకాలంలో క్లియర్ చేయబోతాము. అజెండా చివరి దశకు చేరుకునే సమయానికి సభ్యులు పలు సమస్యలను సభలో లేవనెత్తారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకం ద్వారా త్రాగునీటిని అన్ని ప్రాంతాలకు ఎందుకు అందించలేకపోతున్నామో చెప్పాలన్నారు. పైపు లైన్ల లీకేజ్ సమస్యలు వచ్చినప్పటికీ సత్వరమే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామని అన్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగానే నీటిని అందించలేకపోతున్నామని, ఇదిలా ఉండగా కులై కనెక్షన్ లేని వారికి కూడా నీటి పన్ను వసూలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కమిషనర్ మాట్లాడుతూ రెండు పూటల త్రాగునీరు అందించే మున్సిపాలిటీల్లో తెనాలి ఒకటని, మంచినీటి సరఫరా నిర్వహణకు సంవత్సరానికి 12 నుండి 13 కోట్ల మేర ఖర్చు అవుతుందని, ఆదాయం మాత్రం 1 కోటి రూపాయలు కూడా రావడం లేదని అన్నారు. అదేవిధంగా నీరు ఎక్కడా రావడం లేదు. అదేవిధంగా కుళాయి లేని వారికి నీటి పన్ను చెల్లింపు విషయంలో కమిటీని ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరిద్దామని, దీనికి సభ్యుల సహకారం కావాలని కోరారు. నీటి కుళాయి లేని వారికి పన్ను రద్దు చేస్తామని, వారి విషయంలో ఏ విధంగా వ్యవహరించామో కులాయి ఉన్నవారికి నీటి పన్ను వసూలు చేయడం కూడా అదే విధంగా వ్యవహరిస్తామని కమిషనర్ సమాధానం ఇచ్చారు. ఏదైతే వాతన వదులుతాము, వాతకు సంబంధించిన వాళ్ళకు సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒక రిజర్వాయర్లు మనకు ఏదైతే ఉన్నాయో మరి వాతలు ట్యాంకులు వచ్చి ఈ ట్యాంకులో ఏదో రకంగా ఈ వాళ్ళు ఇరిగిపోవడము, లేదా ఏదో సమస్య వలన మరి వాతలు 1 రోజు 2 రోజు 3 రోజు అన్న పరిస్థితి అవుతుంది. దాదాపుగా 5 ఇయర్స్ నుంచి
పదిహేడో వార్డు, పద్దెనిమిదో వార్డు, పదహారో వార్డు, పదిహేడో వార్డు, వీటన్నిటి కూడా ఇళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చారంటే, అంటే బయట ఎవరి రోడ్డు మీద ఇళ్లలోకి ఎవరికి లేవు, ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు. నేను ఛాన్సలర్ దాని గురించి అడిగాను, అసలు వాటర్ కెపాసిటీ పప్పు కెపాసిటీ సరిపోక రావడం లేదా, లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఇంతవరకు కూడా ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నా. దాని మీద ఆ రోజుకి కౌన్సిల్ మీటింగ్ అడిగినప్పుడు ఏదో చెప్తున్నారు, కానీ తర్వాత మాత్రం ఏమీ దాని మీద రెస్పాన్స్ అనేది ఉండట్లేదు. వాళ్ళకి ఒక చుక్క నీళ్లు రాకపోగా వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఏదైనా సేల్ చేసుకోవాలన్నా, మనకి పన్నుకు మార్చుకోవడానికి వస్తే దాని తాలూకు పక్క 7,500 రూపాయలు ఉంది, అది గంటనే మారుస్తామని చెప్తున్నారు. అది వాళ్ళకి భారమా కాదా? అది 17-18 రావట్లేదు మేడం. మిగిలిన తోట ఎక్కడన్నా ఒకేలా ప్రాబ్లం ఉండేవన్నా కానీ దీన్ని రావడం లేదు. నా చూస్తుంటాను మరే ఏదైనా కంప్లైంట్ మాకు తీసుకొస్తే నేను దాని వ్యక్తి రిప్లై చేస్తాను. ఒక పుట్టి దగ్గర కూర్చొని చక్క కబుర్లు చెప్పుకుంటా, ఫోన్ లో వీడియో చూసుకుంటా వెళ్తున్నారు. అవన్నీ రోడ్ల మీద పోతున్నాయి. ఏదో వాటర్ ఎదురుకొచ్చి ఇప్పుడు ఎదురుకొచ్చామని అంటారు. నాకు ఊడు కనపడదు వాటర్ వచ్చేటువంటి ఏరియాలో లేకపోతే ఈ పట్టణంలో 13,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,65,00,000 సంవత్సరం డిమాండ్. 2 కోట్ల వాటర్ ఇచ్చేటువంటి మున్సిపాలిటీలో తయారు పడి అయితే 8,34,00,000 రూపాయలు వాటర్ ఛార్జెస్ కట్టకుండా డ్యూ ఉంది. ఈ మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడానికి రోజుకు 22 ML వాటర్ డ్రా అవుతుంది. దానికి ఏంటంటే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర వర్కర్స్ కావచ్చు, ప్యూరిఫికేషన్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా కావచ్చు, అయినటువంటి ఖర్చు సుమారుగా 12-11 కోట్లు అవుతుంది. మన డిమాండ్ 1,80,00,000. ఆ డిమాండ్ ఈరోజు వరకు ఫిబ్రవరి క్రాస్ అయిపోయింది, 1 రూపాయలు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ రావడం లేదు, బ్యాలెన్స్ ప్యాక్స్. దీనికి సంబంధించి సభలు చెప్తున్నామండి, ఒక కమిటీ తీసుకుందాం గవర్నమెంట్ చైర్పర్సన్ గారి యొక్క సమక్షంలో. ఎక్కడైతే వాటర్ రావడం లేదో ఆ ప్రాంతాలకు అందరం కలిసి వెళ్దాం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా గమనిద్దాం. అవి సాధ్యమైతే కనుక ఇంటర్నల్ ఏమైనా కనెక్షన్స్ తీరుగా వాట్సాప్ ఇంప్రూవ్ తీరుగా చేద్దాం. వాళ్ళకు ఆ రోజు నుంచి రైట్ ఆఫ్ అయినప్పటి నుంచి వాళ్ళు నీటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రొవైడ్ లేకపోతే నీటి ఛార్జెస్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంపై అధికార పార్టీ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. పనులు ఎక్కడా జరగడం లేదని, ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిందని, ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. దీంతో మున్సిపల్ ఎంఈ ఆవేదన వెలుబుచ్చారు. అధికార పార్టీ సభ్యులు తమని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. పెండింగ్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ జనాభా ప్రయోజనాలు, జనాభా అవసరాలకు సంబంధించి గవర్నమెంట్ అలాట్ చేసిన డబ్బులని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టకుండా, వాళ్ళ ప్రయోజనాలకు వీళ్ళు పనిచేయకుండా ఇంజనీర్ డిపార్ట్మెంట్ మొత్తం నిర్యోగం అయిపోయి ఉంది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ నుంచి అనంతరం అజెండాలోని అంశాలను చైర్పర్సన్ తాడిబైన రాధిక ఆమోదించారు. ఈ రోజున 29/2/24 సాధారణ సమావేశం అన్ని 15 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసరమైన సమావేశం
12 ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో 5 అంశాలు అన్ని అంశాలు ఆమోదించింది. సాధారణ సమావేశం అనంతరం అత్యవసర సమావేశం నిర్వహించి అజెండాలోని 5 అంశాలను ఆమోదించారు. అధ్యక్ష వల్లపూడి సత్యనారాయణ అంట, ఈ కాంట్రాక్ట్ ఎవరో కూడా మనకు తెలియదు. ఇంతకుముందు గతంలో 10-15 ఏసీ వదిలేసిన సందర్భాలు ఉన్నాయంట, 2-3 కూడా చేయలేదంట. ఇతను మళ్ళా చంద్రాబాబు పార్క్ని అతనికి టెండర్ లెస్ చేశారు, బాగా 25% లెస్ చేశారు. అతను వచ్చిద్దానని అంటున్నాను. అతను మరి చేస్తాడా, మరి వదిలేసి చెట్లాగే గడుపుతాడా? నాది 17 వార్డులు గడప గడపకి తిరిగితే 4 నెలలో ఏప్రిల్ నెలలో నేను గడప గడప ఓపెన్ చేశాను. అదక ఈరోజు కూడా ఇంతవరకు అవి ఎప్పుడో టెండర్ వేశారు చేశారు, ఇంతవరకు వర్క్ అనేది బిగిన్ చేయడా. సెలవులు వచ్చేటువంటి సమయాన్ని అంతా కూడా ఆ యొక్క పార్క్ ఏదైతే ఉందో అందరికి తీసుకెళ్ళి రావాలి. దానికోసమే కోటేశ్వరరావు గారి ముందు దూరపాటు అంటే ఆ వాటికి వెళ్ళినప్పుడు మాట్లాడి ఆయన కూడా చేయాలి సార్ అనేసి అంటే దానికి కొంత డబ్బు లేకపోయినా కూడా చేయాలని చెప్పేసి ఆహ్లాదం రావాలనేసి అయింది. ఇన్ కేస్ ఆ కాంట్రాక్టర్తో చేయిస్తాడు మా ఏ గారు, చేయకపోతే ఇంకా సో లీగల్గా ఏం చేయాలో దాన్ని చేయిస్తాం. నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చేయిస్తారు. ఏం బాబు ఏ అండర్స్టాండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.